ఇట్లా పనికిరాని చదువులు చదివించి ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ప్రపంచమంతా జరుగుతూ ఉంది. ఫిన్లాండ్లో అయితే వాడికి 12 ఏళ్ళు వచ్చే వరకు ఏమి చెప్పరు, ఊరికి ఆడుకుంటూ ఉండాలి అంతే, వాడు ఏమి చదువులే చెప్పకూడదు. మనోడు పక్కనోడు తీసుకొని ఏదో ఏబిసీ 24 రాయేసిన 20 ఎక్కమరి చెప్పేసంటే వీడు ఈమె పోయి కంపేర్ చేసేది. అందరికీ 10కి 10, ఎవరికి తక్కువ లేదు, పిల్లలకి అందరికి 10కి 10. ఇప్పుడు ఎవరికైనా ఒక మార్క్ తక్కువ వస్తే వాడి మీద దెబ్బలాడతారు, ఏ ఏం మాకు 9 వచ్చింది మా పిల్లడికి, ఏ సారీ ఏమనుకోద్దు నెక్స్ట్ టైం ఇచ్చేస్తా 10, అందరికి 10కి 10 నెక్స్ట్ టైం అనమాట. అంటే 100,000 రూపాయలు ఫీజు కడితే మామూలు 9 వచ్చిందా అని ఆ మార్కుల వల్ల మా ఎవరికి బుద్ధి పెరుగుతూ ఉందా, ఏమన్నా జరుగుతూ ఉందా అసలు, వాడు మీ ఫ్యామిలీ వ్యవస్థలో ఇమీడియట్గా ఉండాడా లేదా అనేది తెలుసుకునేది చాలా బాధ్యత కదా మనకి. ఏమైపోతామండి మొత్తం మన 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 జాతి అంతా నిర్వీర్యమైపోతా ఉంది. లాస్ట్కు ఎట్లయిపోయిందంటే వాడిని చదువుకొని అమెరికాకు దోసేది ఒక్కడు తప్ప, ఇక్కడ వ్యవసాయాన్ని బతికిచ్చి ఇంకొక 10-15 ఏళ్లకు మనకు ఫుడ్ గ్రెయిన్స్ దొరకకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. దానికేమన్నా మనం సొల్యూషన్ చూడవచ్చునని ఆలోచించడం లే.